అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని క్రిస్టిపాడు రైతు భరోసా కేంద్రం వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గం సిపిఐ సహాయ కార్యదర్శి వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలను నడ్డివిరిచే విధంగా విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు, మరోవైపు బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. కావున వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం కొనసాగించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు కృష్ణనారాయణ, పెద్దయ్య, ఆదినారాయణ, నారాయణ స్వామి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కుమార్ శాఖ సంఘం అధ్యక్షులు పెద్దయ్య గారు, కార్యదర్శి రంగస్వామి, సహాయ కార్యదర్శి రామోహను, ఆది మరి మహిళలు, రైతులు, మా సీనియర్ గంగన్న సారు, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులకేమో రైతు భరోసా కేంద్రాలు పెట్టినాడు, మరి సచివాలయాలు పెట్టినాడు. అన్నీ బాగానే ఉన్నాయి, సచివాలయాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ కంప్యూటర్లు పనిచేయవు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది. ఏ ఒక్కటి పెన్షన్కైనా ఇవ్వ రకంగా రైతులకి ఏదన్నా కానీ ఎరువులైనా వస్తానో తెలియదు. కానీ ఇవాళ రైతులకు కూడా మీటర్లు పెట్టి మరి డబ్బు వసూలు చేయడానికి కోసం మరి జగన్ ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి దీనికి మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా నువ్వు రైతుకు రైతు భరోసు కేంద్రంలో అందరికీ రైతులకు నువ్వు ఇస్తున్నావు కదా 7500, మరి ఇచ్చేటప్పుడు ఈ రైతులకు కూడా మళ్ళీ మీటర్లు బిగించి వాళ్ళకి ఉరితాడేస్తావా అని చెప్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నిజంగా రైతు కావాలంటే నువ్వు 30000 రూపాయలు రైతు భరోసా కింద ఇయ్యి. కానీ రైతులకు ఉచితంగా కరెంట్ అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసినాడు. పాదయాత్రలో కూడా చెప్పిన మాట ఈరోజు మడవ తిప్పను, మాట వెనక్కి తిప్పానని చెప్పేసి ఈరోజు మడవ వెనక్కి తిప్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. మేము అదే కోరేది, మేము కమ్యూనిస్టులు అదే పని కాదు. ఇవాళ వామపక్షాలు, ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్న విధానాలు కూడా ఇవి మంచి కాదని చెప్తా ఉన్నాం. ఇవాళ ఓటీసీ కానీ, ఇవాళ ఓటీసీ పేరుతో కూడా డబ్బులు 10000 రూపాయలు రిజిస్టర్ అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా రిజిస్టర్ పత్రాలు కూడా ఇవ్వడం లేదనేది అర్థమవుతా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది, ఏ రకంగా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మరి మీ సచివాలయ సిబ్బందికి కూడా ఉందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాల దగ్గర మరి రైతాంగం అంతా కూడా ఇవాళ అతలకుతనం అవుతూ ఉంది. ఇవాళ ఎందుకంటే వర్షాలు వస్తూ ఉన్నాయి, కానీ విత్తనాలు సరిగ్గా సరఫరా లేదు, మందులు నాణ్యతం లేదు, మరి రైతులు పురుగుల మందు తాగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ రకంగా రైతులు కూడా ఏమి ఇవ్వడం లే. నువ్వేదో సంక్షేమ పథకాలు ఇస్తానో మేము కాదనడం లేదు, కానీ ఈ రైతుకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఏదో పురుగు 7500 రూపాయలు ఇస్తే ఒక మూట యూరియా కూడా రాదు, కనీసం ఒక మూట యూరియా కూడా రాదు వాళ్ళకి. కానీ నువ్వు రైతుకు కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మరి మీ తండ్రి గారు రైతులకి వివిధ బకాయిలు కూడా రద్దు చేసినాడు. మరి నువ్వెందుకు చేయకోకుండావో, మరి నువ్వెందుకు ఇవన్నీ పెంచుతూ ఉండవో, నువ్వెందుకు ఈ మోటార్లు బిగిస్తూ ఉండవో, నేను వచ్చినానంటూ కూడా ఆర్టీ ఛార్జీలు పెంచడము, విద్యుత్ ఛార్జీలు పెంచడము, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అది కూడా తెలియదు. అంటే ఈరోజు ఉండే రోగాల్లో ఆరోగ్యశ్రీ కూడా లేదు, సరిగ్గా పనిచేయడం లే, దోమలు కుట్టి జనాలు కూడా రోగాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మనం కరుణానుడు కోలుకున్నాం, ఆ రకంగా కరుణానుడు కోలుకున్నాక మళ్ళీ ఈ కరెంటు కూడా సరిగ్గా కోతలు, అంటే ఏ రకంగా విద్యుత్ ఛార్జీలు అయితే మోత పుట్టిస్తూ ఉన్నారు. మొత్తం కూడా అన్ని ఆర్టీ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగింది, విద్యుత్ మొత్తం ఆ రకంగా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళ ఉపాధ్యాయ కూలీలు కూడా సంబంధించి కూడా ఇవాళ గడ్డపారలు ఇవ్వడం లేదు, సమ్మర్ అలవంచి ఇవ్వడం లేదు, నీళ్ళకి ఇవ్వడం లేదు, మజ్జిగ సరఫరా లేదు. మరి ఇంత దుర్మార్గంగా తయారైతే మళ్ళీ ప్రజలు ఏ రకంగా జీవిస్తారని చెప్తా ఉన్నాం. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.